ఇవాల్టి మన రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్. హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? ఇవాల్టి మన రెసిపీ మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ ఎలా చేయాలి అంటే, అవును మర్చిపోయాను, మీరందరూ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారా? ప్లీజ్ చెయ్యండి అబ్బా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అబ్బా నాకు ఇంతమంది పెరిగారు, ఇన్ని సబ్స్క్రైబర్స్ పెరిగారు అని చెప్పి. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఇంకా డిజ్లైక్స్ గురించి, ఎవరో అబ్బా ఒకరు డైలీ డిజ్లైక్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే, డిజ్లైక్ చేసినా పర్లేదు, కానీ చేసేవాళ్ళు హారిక ఇది ఇంకా చెయ్యి, ఇది ఇలా చేయని చెప్పొచ్చు కదా, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. ఇంకా థ్యాంక్ యూ. అవును పికిల్ దగ్గరికి వచ్చేద్దాం ఇక, ఇక చాలే. కానీ ఇది మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ వచ్చేసి మేము పూరీ జగన్నాథ్లో తిన్నామన్నట్టు. అక్కడ చాలా బాగున్నాయి అన్ని విజిటింగ్ ప్లేసెస్, కానీ చూసేవి కానీ చాలా బాగున్నాయి. అక్కడ మెయిన్లీ ప్రసాదం అన్నంతో చేస్తారు, అది చాలా చాలా బాగుంటుంది. టెంపుల్ అంటే ఇక ఇప్పుడు అది అవన్నీ నా కళ్ళల్లో కదులుతున్నాయి. సరే, ఈ దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఇవి దొండకాయ అండి, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బీట్రూట్, ఇవి కూడా అన్నీ ఈక్వల్, ఈ 1 కప్ తీసుకున్నాను. మీకు నాకు బీట్రూట్ అంతగా ఇష్టం ఉండదు, అందుకే 1/2 కప్ తీసుకున్నాను. మీ ఇష్టం, మీ ఇంట్లో తినేవాళ్ళు ఉంటే కనుక ఇంకొంచెం తీసుకోండి. క్యాబేజీ, ఇది క్యాప్సికమ్, ఇది నిమ్మకాయ. నిమ్మకాయ ఊరగాయ కోసం అనేసి ఉంచుతారు కదా, అది ఇది. ఒకవేళ మీ దగ్గర ఊరగాయ అంటే అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉండదు కదా, సో మీ దగ్గర ఊరగాయ లేకపోతే నిమ్మకాయ కారం యూస్ నిమ్మకాయ రసం యూస్ చేయొచ్చు. ఇది వచ్చేసి మెంతిపిండి. మెంతిపిండి లేని ఆవకాయ కారం ఏంటండి బాబోయ్, కంపల్సరీ పెట్టాలి కదా. ఇక తయారీ విధానం, కారం తయారు చేసే విధానం. 4 చెంచాలు ఉప్పు, 4 చెంచాలు కారం, ఎల్లిపాయలు, ఇంకా మెంతిపిండి 1 చెంచా తీసుకున్నది. ఇవి బాగా కలుపుకొని తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ ఆయిల్ పోసి మంచి కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న కారంలో ఈ ముక్కలన్నీ వేసి మస్తు కలర్ఫుల్గా కనబడుతుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే ఇవాళ చేసింది ఈవినింగ్కి అయితే సూపర్ ఉంటుంది అబ్బా, మంచిగా అన్నీ ఊరుతాయి కదా కారంలో, ఉప్పు కారం అన్నీ, అందుకని. ఇక ఇది అయిపోయిన తర్వాత తాలింపు వేయడమే. తాలింపు కోసం కావలసిన సామాన్లు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు అండ్ జీడి ఇంగువ కొంచెం వేసి తాలింపు వేసిస్తే, తాలింపులోకి నూనె వేసి బాగా కాకిన తర్వాత పోపు దినుసులు, భలే చిటపటా సౌండ్ అవుతుంది కదా, తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు. లాస్ట్లో ఇంగువ వేసి అది కొంచెం వేగగానే బంద్ చేయడమే, తాలింపు అయిపోయింది. నేను కూడా నేర్చేసుకున్నానండో, నాకు వంటలు రావు, ఈ మధ్య మొదలెట్టాను. బాగుంది కదా మిక్స్డ్ వెజిటేబుల్ ఆవకాయ రెడీ. దీన్ని వేడివేడిగా అన్నంలో నూనె వడ్డించుకొని కలుపుకొని తింటే ఆహా అదరహో. Thank you so much for watching. Please subscribe my channel.